పోలీస్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ మరొక పండగ లాంటి వార్త. ఫ్రెండ్స్, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం భారీ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. దాదాపు 20,000 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారు. ఫ్రెండ్స్, పోలీస్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉండనున్నాయన్నమాట. సపరేట్ సపరేట్గా ఎస్ఐ పోస్టులకు సపరేట్గా, కానిస్టేబుల్ పోస్టులకు సపరేట్గా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారు. మేలో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు పత్రికల్లో వచ్చింది. ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం అయితే చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మేలో కొలువుల జాతర, 20,000 పోస్టులతో జంబో నోటిఫికేషన్, తొలుత పోలీస్ శాఖదే ముమ్మర కసరత్తు అనే హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈ న్యూస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో 20,000 పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసమైతే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ నెలాఖరులో లేదా మే నెలలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఉప ఎన్నికల బిజీలో అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే ఉందన్నమాట. ఈ ఉప ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ శాఖల ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే మేలో నోటిఫికేషన్ విడుదల చేస్తారనేసి ఇక్కడ పత్రికల్లో కూడా న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా మేలో కానీ లేదా ఈ నెల చివరిలో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో అయితే న్యూస్ వచ్చింది. పత్రికలో వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తూ వేలకు వేలు ఫీజులు కట్టుకుంటూ హాస్టళ్లలో రూముల్లో ఉంటూ కోచింగ్లు తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కళ సాకారమయ్యే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. త్వరలోనే జంబో నోటిఫికేషన్ను వెలువరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాగర్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత అంటే మే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. ముందస్తుగా అత్యధిక ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన పోలీస్ శాఖ నుంచే మొదటి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే వీలుంది. నిరుద్యోగ యువత కూడా దీనికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్కు సంబంధించిన రంగం సిద్ధమవుతోంది. పోలీసు, విద్య, వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ, వ్యవసాయ, మున్సిపల్, ఇరిగేషన్, అటవీ శాఖ తదితర శాఖలలో దాదాపు 55,000 నుంచి 60,000 వరకు ఖాళీలు గుర్తించినట్లు లెక్క తేలడంతో ప్రభుత్వం ఆ దిశగా నియామక ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందులో 20,000 పైగా ఖాళీలను గుర్తించిన పోలీస్ శాఖ నుంచే మొదటి ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే వారిలో ఎక్కువ మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆ తర్వాత ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్స్ నోటిఫికేషన్లకు పోలీస్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ వేసి ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తూచేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై అధికారిక వర్గాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2018 మే 31న మొత్తం 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. 2019 నాటికి వీటికి రాత పరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చేశాయి. ఎస్ఐతో పాటు సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లకు గత ఏడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. కరోనా లాక్డౌన్, శిక్షణకు మైదానాల కొరత, వసతి కారణంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ శిక్షణలో కాస్త జాప్యం జరిగింది. గత ఏడాది అక్టోబర్లోనే 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయి విధుల్లో చేరారు. మరో 1,162 మంది ఎస్ఐలు కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇలా చూసుకుంటే 10,375 పోస్టులు ఇప్పటికే పోలీస్ శాఖలో భర్తీ అయ్యాయి. భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని సుమారు 20,000 పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు, విద్య, వైద్యారోగ్య శాఖ, అటవీ శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక, వ్యవసాయ ఇతర శాఖలలో దాదాపు 50,000 పోస్టుల భర్తీకి సీఎం పచ్చజెండా ఊపడంతో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఈ నెల 17న జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టనున్నారు. ఎన్నికల నియమావళి ముగిసి ఫలితం వెలువడిన తర్వాతనే ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టే వీలుంది. అయితే దీనికి ముందు ఉద్యోగ నియామకాలపై సీఎం సమావేశం నిర్వహించి ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగ నియామకాలపై క్యాబినెట్ ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఆయా శాఖలకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది అనేసి ఆంధ్రప్రభ దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో ఖచ్చితంగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ న్యూస్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఉప ఎన్నిక అనేది ఈ నెల 17వ తారీఖున నిర్వహిస్తే మే 2వ తారీఖున ఫలితాలు విడుదల చేస్తారనేసి పత్రికల్లో సమాచారం అయితే ఉందన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తిరుపతికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు అయితే ఈ నెల 17వ తారీఖున నిర్వహిస్తారు. ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మే 2వ తారీఖున విడుదలయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మే నెలలోనే పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేస్తారనేసి మనం అనుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసే వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఈ నెలలో ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు అనేసి వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను. కానీ ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉండకపోవచ్చు అనమాట. ఇందులో ఈరోజు ఇప్పుడు ఈ పత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కానీ ఖచ్చితంగా ఈ నెలాఖరులో అయితే నోటిఫికేషన్ విడుదల కాకపోవచ్చు. ఫలితాలు, ఈ ఎలక్షన్స్ ఫలితాలు విడుదల చేసిన తర్వాతనే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మే నెలలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.